So hello friends, welcome back to my channel meenacharycreations. Ee roju video vachesi manaki normal delivery free ga avvadaniki konni options unnai and pain telavakunda manaki operation pain teliyakunda normal delivery chestunnarani oka video aithe share chesanu kada. So danikinda chaala doubts aithe vastunnayi anamata. So meeku normal delivery free ga chestaru adi mee side unna government hospitals lo adagandi kachithanga manaki noppi teliyakunda normal delivery aithe chestu unnaru ippudu Hyderabad lo vachesi king koti hospital lo undi option ani cheppanu kada. So manaki Vijayawada lo kuda undi ani chaala mandi respond ayyaranamata. Alane meeku mee area lo ee hospital aithe undo government akkada meeru kanukkondi kachithanga ee facility aithe andariki undi and ikkada success aithe manaki private hospitals lo kuda ee option anedi vastundannamata. కాకపోతే ఇలా మనకి నార్మల్ డెలివరీ ఇలా మనకి ఫ్రీగా అవ్వాలి అని అంటే ఫస్ట్ మనకి కొన్ని ఉండాలన్నమాట ఆప్షన్స్ అనేవి. అంటే బేబీ పొజిషన్ అనేది బాగుండాలి, సర్వికల్ లెంత్ అనేది బాగుండాలి అండ్ మీకు మీ కండిషన్ అనేది కూడా బాగుండాలన్నమాట. సో ఇవన్నీ ఉంటేనే మనకి నార్మల్ డెలివరీ అనేది సాధ్యమవుతుంది. సో మీకు ఇవన్నీ లేకుండా బేబీ పొజిషన్ అనేది బ్రీచ్లో ఉండి బ్రీచ్ అంటే ఏంటంటే హెడ్ డౌన్కి లేకుండా పైకి ఉంటుంది అనమాట. పై తల పైకి కాళ్ళు కిందికి ఉన్న పొజిషన్ని బ్రీచ్ పొజిషన్ అని అంటూ ఉంటారు. సో ఇలా ఉంటే మనకి నార్మల్ డెలివరీ అనేది సాధ్యం అవ్వదు. సో ఇలా లేకుండా హెడ్ డౌన్ పొజిషన్కి ఉండి బేబీ సిఫాలిక్ ప్రెజెంటేషన్కి ఉండి తల కిందికి కాళ్ళు పైకి ఉండి ఉంటే మాత్రం ఈ ఆప్షన్ అనేది మనకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. ఆ హెడ్ పొజిషన్ అనేది ఇలా ఉండాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలి. సో డెలివరీ టైం వరకు మనకి సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలన్నమాట. 3కి బిలో ఉందనుకోండి మీకు. సో ఈ సర్వికల్ లెంత్ అనేది 3 లోపు ఉంటే 2.6 నుంచి 3కి బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. సో సర్వికల్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటే కూడా మీకు ఈ మనకి నార్మల్ డెలివరీ అనేది అవ్వదన్నమాట. సో ఖచ్చితంగా మీకు సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలన్నమాట. డెలివరీ టైం వరకు 2.6 నుంచి 3కి బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతూ ఉంటుంది. అండ్ బేబీ పొజిషన్ ఇది ఈ రెండు చూస్తూ ఉంటారు. సర్వికల్ లెంత్ అనేది తగ్గుతూ రావాలి అండ్ సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వాలన్నమాట. 10 inches సర్విక్స్ అనేది ఓపెన్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సర్విక్స్ పొజిషన్. సో సర్విక్స్ పొజిషన్ అంటే మనకి టోటల్గా సర్విక్స్ అనేది ముందుకు రావాలి. సో సర్విక్స్ అనేది మనకి ముందుకు రావాలన్నమాట. గర్భాశయం అనేది మనకి ముందుకు ఉంటేనే నార్మల్ డెలివరీ అనేది అవుతూ ఉంటుంది. మనకి స్కానింగ్ రిపోర్ట్లలో సర్విక్స్ పొజిషన్ కూడా మెన్షన్ చేసి చూపిస్తూ ఉంటారు. సో సర్విక్స్ పొజిషన్ అనేది మనకి యాంటీరియర్ అని ఉంటే మాత్రం నార్మల్ డెలివరీ అనేది చేస్తూ ఉంటారు. సో ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ముందుకు ఉంటేనే మనకి బేబీ బయటికి రావడానికి వీలుగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా సర్విక్స్ పొజిషన్ అనేది కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు. ఈ ఉమ్మనీరు కూడా సరిపడా ఉండాలి. 8 to 18 లోపు ఉంటేనే మీకు నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా సాధ్యమవుతుంది. సో చాలామందికి తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట డెలివరీ ముందు. సో తగ్గినా కానీ మనకి 8కి అబౌ ఉండాలి, కానీ బిలో లేకుండా చూసుకోండి. అండ్ బ్లడ్ కూడా సరిపోతూ ఉండాలి. బీపీ అండ్ షుగర్ ఇవి కూడా కంట్రోల్లో ఉండాలన్నమాట. సో ఇవన్నీ ఉంటేనే మీకు నార్మల్ డెలివరీ అనేది సాధ్యమవుతూ ఉంటుంది. సో మదర్కి కొంచెం బ్లడ్ తక్కువ ఉండి ఫీవర్ రావడం ఇలాంటివన్నీ ఉంటే కూడా మనకి నార్మల్ డెలివరీ అనేది చేయరు. సో చూసారు కదా మనకి నార్మల్ డెలివరీ ఆప్షన్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది. అండ్ ఇలా నార్మల్ డెలివరీ ఫ్రీగా చేయాలంటే ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారు, ఫ్రీగా చేయాలంటే మన కండిషన్ అండ్ బేబీ కండిషన్ ఎలా ఉండాలనేది కూడా మీకు అర్థమైంది కదా. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.